ఉత్తరాన్ని చూద్దామండి. తిరుపతి నుండి శ్రీకర్ గారు రాస్తున్నారు. శని ప్రభావం తొలగిపోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు మన మీద పనిచేస్తాయి. ఎప్పుడు మనం బలహీనంగా ఉంటే, అదేమిటి అంటారా, శక్తి మన దగ్గర ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. శక్తి ఉండేది ఆచారంలో. ఎవరు సదాచార సంపన్నులో వారిని ఏ గ్రహము ఏమీ చేయలేదు. మనకి ఈనాడు ఆచారం అంటే తెలియదు. ఇంకా సత్తెక్కడిది? సదాచార సంపన్నుడు కావాలి. ప్రధానంగా సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయాలి. మనకు ఆండాళ్ళమ్మ చెప్తుంది తిరుప్పావులో, నాటకాలే నీరాడి అని. అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. సూర్యుడి కంటే ముందు మనం లేవాలి. ఆయన రాకముందు స్నానము చేయాలి. సూర్యుడు వస్తుండగా అర్ఘ్యం ఇవ్వాలి కదా, దీన్ని ఆచారము అంటారు. ఇవాళ రేపటి కలి ప్రభావంలో ఆచారాన్ని ఏమంటున్నారు, పక్కన ఇంక పదం పెట్టి మూఢాచారం అంటున్నారు. వాళ్లకు మూఢ అంటే తెలియదు, ఆచారం అంటే తెలియదు. భోజనం చేసేటప్పుడు నువ్వు బజారుకు వెళ్ళావు ఏదో కొనుక్కుందామని, ఎక్కడికో పోయావు, ఆఫీసుకు వెళ్ళావు, ఇక్కడికో వెళ్ళావు, ఇంటికి వచ్చావు, ఏ బట్టలతో బయటికి వెళ్ళావో అవే బట్టలు కట్టుకొని భోజనం చేస్తే ఏమిటది, బాగుందా? వీధిలో ఉండే దుమ్మంతా నీ బట్టలనే ఉంది కదా. ఎన్ని క్రిములు ఉన్నాయి, ఆ క్రిములన్నీ నువ్వు తినే అన్నంలో, నోట్లో. మనం ఇప్పుడు చూస్తున్నాం, రోడ్డు మీద చూస్తున్నాం, చాలామంది రోడ్డు మీద తింటున్నారు. అంటే కార్లు పోతుంటాయి, ఏదో బైకులు పోతుంటాయి, ఆ దుమ్మంత ఎక్కడ పడుతుంది, మన ప్లేట్లోనే పడుతుంది. మనం తినేది మరి దుమ్మా అన్నమా, ఇది మోడరనా, ఇది సైన్సా? బుట్టతో తింటారు, చెప్పులతో వచ్చి తింటున్నారు. చెప్పులు ఎందుకండి అన్నం తినేటప్పుడు, చెప్పులు అంటే అర్థం ఏమిటి, వాటిని ఏమంటారు, పాదరక్షలు అంటారు. అంటే కాళ్ళను కాపాడతాయి. తినేది కాళ్ళతోటే, చేతులతోటే? చేతులు కాబట్టి కాళ్ళు కాపాడాలి. భోజనం చేస్తున్నప్పుడు కాళ్లకు చెప్పులతో పనేమిటి? వడ్డన చేస్తున్నాం, అడవిలో లేవు, నగరంలో ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం, ముళ్ళు ఉండవు, గాజులు ఉండవు, ఏమి ఉండవు, ఎందుకు చెప్పులు? ఆ చెప్పులు కూడా కొత్తయా అంటే కాదు, పాతయే, తిరిగేవే, దాని నిండా దుమ్మే ఉంటుంది, ఎన్నో క్రిములు ఉంటాయి, అవి తొడుక్కొని నీవు భోజనం చేస్తే నీ పరిస్థితి ఏమిటి? నిలబడి భోజనం చేస్తారు చాలామంది. శాస్త్రం ఏం చెప్పింది, నిలబడి దున్నబోతుంటాయన్నాడు, దున్నపోతుడు. తిష్టన్ చరంతి మహిషాహ, నిలబడి దున్నపోతుడు తింటాయి అన్నాడు. ఆహారంలో ఆచారం, వ్యవహారంలో ఆచారం, మాటలను చూసి పొదుపుగా వాడాలి మాట్లాడటం. పగలు వయస్సు ఉన్నవాళ్ళు, 60 ఏళ్ళ లోపు వాళ్ళు పగలు పడుకోకూడదు. తెల్లవారుజామున తప్పకుండా లేవాలి, పొద్దుగల స్నానం చేయాలి, బజారుకు పోయి రాగానే బట్టలు మార్చుకోవాలి, ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేసుకొని ఉద్బత్తి ముట్టించి 2 పువ్వులు వేసి నమస్కారం చెయ్యి, దైవారాధన. అలాగే ఇల్లును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మనస్సు శుభ్రంగా ఉండాలి, మాట శుభ్రంగా ఉండాలి. మనం ఇంత నియమంగా ఉంటే ఏ గ్రహాలు ఏం చేయలేవు. మనం అనాచారంగా ఉన్నామనుకో, గ్రహాలన్నీ పనిచేస్తాయి. ఒక శరీరం అందరూ పనిచేస్తారు. నీవు టాయిలెట్కు పోతే కాళ్ళు కడుక్కోవాలి, ఎందరు కడుక్కుంటున్నారు, చేతులు కడుక్కోవాలి, భోజనం చేసేము చేతులు కడుక్కోవాలి, బయటికి పోయేస్తే చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇవి ఆచారం అంటాం. ఇదంతా సైన్సే. మన శరీరంలోకి, మన కడుపులోకి ఇతర క్రిములు పోకుండడానికి శుభ్రంగా ఉండండి అని చెప్పారు. ఆచారం అంటే పరిశుభ్రత. పరిశుభ్రత మూఢం అంటే వాళ్ళని ఏమన్నారు, వాళ్ళే మూర్ఖులు అవుతారు, అంతకుమించి వేరేం లేదు. అందువల్ల సదాచార సంపన్నంగా ఉండండి, ప్రతిరోజు దైవానికి దీపం పెట్టండి, భక్తి, కాస్త భయము, కాస్త ఆదరము,
పెద్దలంటే గౌరవం ఉంచుకొని పెద్దలు కనబడ్డారు నమస్కారం చేయండి. సారు పెద్దలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకుంటే మనం ఏ గ్రహము ఏం చేయలేదు. మనం పెద్దవాళ్ళని ఆదరించలేదే, గురువును తల్లిని తండ్రిని పెద్దలను గౌరవించు, ఇంట్లో పరిశుభ్రంగా ఉండు, దైవాన్ని ఆదరించు ఆరాధించు, అన్ని నియమాలను పాటించు, ఏ గ్రహం నిన్ను ఏమీ చేయ